మేలిమై ఉండు పొట్ట విప్పి చూడ పురుగులుండు ఈ వేమన పదాలకి మన రాఘవ గారి స్క్రిప్ట్ కరెక్ట్ గా సరిపోతుంది ఎలాగో మీరే చూసండి ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ అలాంగ్ విత్ దిస్ టీమ్ ఎక్కడ వచ్చారు అందరు తొందర రండి ఏమే అవతల అబ్బాయి ఇవాళ అమ్మాయిని పెళ్లి చూపులు చూసుకోవడానికి మన ఇంటికి వస్తున్నారు ఏ మాత్రం తేడా రాకూడదు అవును ఇంకా అబ్బాయి రాలేదంటే ఈ పాటికి రావాలి అదిగో వచ్చేసాడు అమ్మాయిని పిలిపించండి నాకు ఇక్కడ టైం లేదు అమ్మా శృతి అమ్మా శృతి బ్యూటిఫుల్ గర్ల్ అమ్మాయి తల్లిదండ్రులు చూడడానికి ఎత్తడి మీదిల్లా ఉన్నా అమ్మాయి మాత్రం పుత్తడి బొమ్మలా ఉంది అమ్మాయి ఇంత అందంగా ఉందంటే ఆ గొంతు ఇంకెంత బాగుంటుందో మనకెక్కడొస్తుంది లవ్ యూ టు అమ్మాయి పేరేంటండి సార్ చెప్తారండి అమ్మాయి ఏం చదువుకుందో ఏంటండి మీరందరూ చెప్తారేంటి అమ్మాయి పేరు శృతి కదండి మా అందరి గొంతుల్లోనే అమ్మాయి గొంతు కూడా కలిసిపోయింది అనమాట శృతి కలిపింది అందరూ శృతి కలుపుతున్నారు అమ్మాయికి పాటలు ఏమైనా వచ్చా పాట 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 వచ్చండి పాడాలి కదా మరి పాట పాట ఒక చక్కటి పాట పాడమ్మా పాట ఆపేసింది పాట అయిపోయిందిగా అయిపోయిందా మీ అమ్మాయి పాట పాడుతుంటే నిజంగా టేప్ రికార్డ్ లో విన్నట్టుంది తెలుసా నా కోసం మీ అమ్మాయి చేత ఇంకొక పాట పాడిస్తారు ఇంకో పాట ఇంకో పాట అలాగే పాడిద్దాం అలాగే పాడిచ్చేద్దాం రెడీ 1 2 3 4 ఒక గోటిలో నా కోయిలుంది ఏంటండి అందరూ కలిసి ఒకేసారి పాడుతున్నారు మా ఇంట్లో అంతే అందరూ ఒకే పాట మీద ఉంటాం మరి మీ అందరి వాయిస్ వినబడింది మరి శృతి వాయిస్ వినబడదే కలిపేసింది కలిపేసింది శృతిలో మీ అమ్మాయి నాకు తెగ నచ్చేసింది మీరు అంటే మంచి రోజు చూసి పెళ్లి చేసేసి అలాగే చేసుకుందరు కానీ శృతి అప్పుడే మన పెళ్లి ఇంకా పెళ్లి పీటల మీదకి వెళ్తున్నావేమో అన్నట్టుగా నాకు అనిపిస్తుంది తెలుసా అయినా మన పెళ్లి చూపులో నువ్వు పాట పాడుతుంటే నాకెంత నచ్చిందో తెలుసా నీ వాయిస్ వింటుంటే నా చెవిలో అమృతం పోసినట్టుగా ఉంది నీ స్వీట్ వాయిస్ తో నా పేరు అరవింద్ అని ఒకసారి స్వీట్ గా పిలవ్వా అరవింద్ ఎవర్రాది మూడు పిల్లలు ఏకాంత సేవలు ఉంటే ఏకాంతంలో చూసి మాట్లాడుతున్నారు ఒక్కసారి మళ్ళీ పిలవ్వా అరవింద్ నా పేరు ఇవిడికి పెద్దగా నచ్చలేదు అనుకుంటా సార్ పేరుదే ఉందిలే వదిలేసి మన పెళ్లి చూపుల్లో ఒక పాట పాడేవు చూడు ఆ పాట ఒక్కసారి పాడవా మోసం చేశారనమాట మీ నాన్న ఇలా కన్ను కొడుతూ మేనేజ్ చేస్తానంటే మ్యారేజ్ చేస్తున్నాడు అనుకున్నాను గానీ నిన్ను కవర్ చేస్తున్నాడని తెలుసుకోలేకపోయింది అయినా నా ఫేస్ ని చూస్తే మీకు మోసం చేయాలని ఎలా అనిపించింది నా ఫేస్ ని ఎప్పుడైనా క్లోజ్ లో చూసారా అమాయకత్వానికి అంబాసిడర్ లా ఉంటాను నన్నేం చేయమంటారు నన్నేం చేయమంటారంటే నా ఫోటో చూసి అందరూ ఇంటికి వస్తున్నారు మాట విని పారిపోతున్నారు మరి పారిపోక 10,000 వాట్ మైక్ సెట్ సౌండ్ లా ఉంటది నీ వాయిస్ ఇప్పుడు నా పరిస్థితి ఏంటే గాలి వానలో వాన నీటిలో గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం తీరం ఎక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం పిలవకు లోపలికి ఎలా ఉన్నారా ఏదో బతికే ఉన్నానులే నీ పెళ్లికి మేము రాలేకపోయాం అందుకే ఒకసారి మా చెల్లెమ్మని పలకరించి వెళ్దామని వచ్చాం పలకరించి వెళ్తారా శృతి వీళ్ళు నా చిన్నటి ఫ్రెండ్స్ మన పెళ్లికి రాలేకపోయారు అందుకే ఒకసారి మనం చూసి వెళ్దామని వచ్చారనమాట చెల్లెమ్మ ఎంత లక్షణంగా ఉందిరా అవునరా చెల్లెమ్మ వాయిస్ చాలా బాగుంటుందని బయట టాక్ పెళ్లి చూపుల్లో కూడా తన పాట వినే నువ్వు పెళ్లి ఒప్పుకున్నావట
ఒక్కసారి తన పాట వినాలనుకున్నావురా? వద్దబ్బా. ఏటా నీ స్వార్థం? నువ్వు ఒక్కడే వినాలా మా చెల్లెం పాటలు? మేము వినకూడదా? వద్దురా అని చెప్తే వినవా నువ్వు? నేను వినను. ఈ రోజు మా చెల్లెం పాట వినాల్సిందే, మేము పరవశించాల్సిందే, లేదంటే ఇక్కడ చచ్చిపోతాం. వద్దురా, మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాడు విని చచ్చిపోవాలనుకున్నప్పుడు వాప్ చేయలేవు, వాడు విని చచ్చిపోవాలన్నాడు. సరే, మీకు ఇన్సూరెన్స్ ఉందా? చెల్లెమ్మ, మా వాడికి ఎప్పుడు ఇంత జోకులు. నువ్వు పాడమ్మా. సరే పాడు. అన్నయ్యా, నా పాట నచ్చి ఆనందంతో గెంతులేస్తున్నారా? అది ఆనందం కాదే, ఆర్తనాదాలు. మీరు రాగండి. అన్నయ్య రాక రాక మా ఇంటికి వచ్చారు, ఏమన్నా తీసుకోవాల్సిందే. నువ్వు లోపలికి వెళ్తే రెస్ట్ తీసుకుంటారే. సంధి జ్వరం వచ్చింది. ఊరు అదేట్రా, చెల్లం స్వరపేటిక అలా ఉంది. అది స్వరపేటిక ఏంట్రా, నా పాలిట శవపేటిక. ఒరే అరవింద్, నీ బతుకు ఏ ఫిలిం పై అరవింద్ అయిపోయింది కదరా. ఏ ఫిలిం పై అరవింద్? అది కాదురా. ఏవండి ఏవండి? ఏంటి? నాకు జాతీయ స్థాయి పాటల పోటీలో పాల్గొని ప్రైజ్ తెచ్చుకోవాలని ఉంది. అలాంటి పిచ్చ పిచ్చ వేషాలు మానే. మీరేమన్నా అనుకోండి, నాకు ప్రైజ్ కావాలి, ప్రాక్టీస్ చేస్తాను. ఏంట్రా, ఏంటి ఎవడో డైరెక్ట్ ఇంట్లోకి వచ్చావు? ఏం లేదండి, పొలంలో నాకు ఏది మేత మేత తప్పిపోయింది. తప్పిపోతే పొలంలో ఎత్తుకోవాలి, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇంట్లో నిలబడలేదు. అది గేదె కాదురా. ఏమండి, చిన్నప్పటి నుంచి నా గేదెలు పెంచాను, ఆ గేదె వాడినా తెలీదా? గేదె కాదని చెప్తున్నానా? అది గేదె కాదు. హలో, గేదె ఇంటికి వచ్చేసిందా? సరే ఉంటాను, ఎందుకు పెట్టి. ఇప్పుడైనా నమ్ముతావా? గేదె కాదు. మరి ఎవరు? అది మా ఆవిడరా. మీ ఆవిడ? నేనే నమ్మను. శృతి, ఏదో సార్ పాడవాలండి. పాట అంట పాడు. గేదె గొంతులా ఉందండి. మీ మిక్రీ షో అయిపోయింది కదా. నువ్వు పెద్దానికి ఇలా పాటలు పాడితే వీధిలో జనాలు కంగారు పడరు. పాడతాను. పాడతావా? వినండి. పాడమని నన్నడగవలన పరవశించే పాడనా. ఏవండి? ఏంటండి? ఏం చేస్తున్నారు? పాటలు ఆపని తెలుసుకున్నాను, నేనే పైకి పోదాం డిసైడ్ చేసి. నా పాటతో మీ మనసు మారుస్తాను చూడండి. అల్లుడు గారు, అల్లుడు గారు ఊరేసుకుంటున్నారా? లేదు, ఉయ్యాలు వేసుకుంటాను ఊరావని. అల్లుడు గారు, ఊరేసుకోవద్దు. అల్లుడు గారు ఆపాల్సింది నన్ను కాదు, నీ కూతురు నాపు. సార్ పార్సల్. ఏం బాబు, అమ్మాయి కోసం ఏమైనా గిఫ్ట్ తీసుకొచ్చావా? దీన్ని పత్తి అంటారు. మీ అమ్మాయి పాటలు పాడినప్పుడు చెవిలో పెట్టుకోవాలి, అలా పెట్టుకోకపోతే మీ చేతులతో నా ముక్కులో పెట్టాల్సి వస్తుంది. అయ్యే మాటలు అల్లు గారు, సర్దుకు పోవాలి. సర్దుకు పోయేది. ఆ దేవుడు లేళ్ళేంటో గాని, గేదె పర్సనాలిటీ నీకు ఇచ్చాడు, గేదె గొంతు మీ అమ్మాయికి ఇచ్చాడు, మీ అద్దరిని నాకిచ్చి నాకించేసాడు, నాకించేసాడు. నేను సర్దుకుపోయినా సరే కాలనీ కాలనీ మొత్తం సర్దుకుపోయి కాలనీ ఖాళీ చేసుకుని వెళ్ళిపోతుంది. చూడండి వేరే గతి లేక. సార్ సార్, పక్కిళ్ళ వాళ్ళు పోతున్నారంటే ఒక అందం ఉంటుంది, పది ఇళ్ళ అవతలున్న వాళ్ళు మీరు కూడా పోతే ఎలా సార్? మరి ఏం చేయమంటారండి? మీ ఆవిడ పాడిన పాటలకి మా నాన్నకి పక్షవాతం వచ్చిందండి. ఏంటి మా ఆవిడ పాటక? ప్రశాంతంగా పడుకుని 3 రోజులైందండి. చూసారా మామగారు, ఇది వరుస. నమస్కారం. ఎవరు మీరు? ఏంటి ఎలా వచ్చారు? మీ ఆవిడ చేత పాట కచేరి పెట్టాలండి. మా ఆవిడ చేత పాట కచేరియా? మా ఇంటి బై పోర్షన్ లో ఒకడు 5 సంవత్సరాల నుంచి అద్దుకుంటున్నాడు, కానీ రూపాయి వీళ్ళ రెండు కూడా ఇట్లేదండి. ఆవిడ చేత ఓ పాట పాడిండండి, వాడు కూడా పోతాడేమో. మీకు కావాలంటే 1,00,000 రూపాయలు ఇస్తాను. 1,00,000? ఇంకో 1,00,000 తీసుకోండి. సర్లేండి, మాట్లాడతాను, మీరు వెళ్ళి.
చూసేవాళ్ళు మా అమ్మ ఎందుకు పనికిరాదు అన్నావు, 2 లక్షలు వచ్చాయి. నాన్న కచేరీకి ప్రాక్టీస్ చేస్తాను. నవ మన్మధుడా అతి సుందరుడా నేను వలచిన గనుడు అక్క రోజాగారు నిజంగా పేరు పిలిచినప్పుడు ఎట్లుండింది కదా, నచ్చిపోవాలనిపించింది. చాలా బాగుంది, అది బాగా ట్రాక్ లో పడ్డారు. మోహన్ వాయిస్ పెట్టి గీతా మాదిరికి పోటీకి వెళ్ళొచ్చు, నువ్వు సాధన చెయ్యి. సూపర్ గా ఉంది బాబు గారు. బాగుంది, చాలా బాగా చేసావు. బాగా ఉన్నది ఎక్కడంటే ఫస్ట్ నువ్వు రియాక్ట్ అవ్వటం, సెకండ్ టైం నీ ఫ్రెండ్స్ రియాక్ట్ అవ్వటం, తర్వాత క్లైమాక్స్ ఏమున్నది అక్కడ ఉంటుంది వెళ్ళిపోయి. బాగా చేసావు మోహన్, బాగా పాడే. ఆ పాట ఇంత కర్ణకటోరంగా పాడచ్చు అన్న విషయం నాకు తెలిసినంత వరకు నేను ఇప్పుడు అంత గొప్పగా వినలేదు. గుడ్, అందరు బాగా చేశారు, సూపర్.